హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 766 కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు నిన్న నేను గివ్ అవే అనౌన్స్మెంట్ చేశాను. అక్కడ ఒకసారికి ట్విట్టర్ నుంచి అయితే నేను పిక్ చేయలేకపోయాను అనమాట, ఎందుకంటే అక్కడ వచ్చేసరికి మనకి ఆ సైట్ అయితే పనిచేయలేదు. సో అది గివ్ అవే అయితే ఈరోజు తీద్దాం అనుకున్నాను, బట్ సార్కి ఈరోజు టెక్ న్యూస్ ఎక్కువ ఉంది, దానివల్ల నేను ఇప్పుడు తీయలేకపోతున్నాను. రేపు వచ్చేసరికి నేను ఈ గివ్ అవే నేను ట్విట్టర్ ద్వారా లైవ్లోకి వచ్చి నేను గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే చేస్తాను. ట్విట్టర్ వరకు నేను గివ్ అవే ఇచ్చేదనమాట. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చాక మనకు నోకియా నుంచి, నోకియా 3.4 ఈ మొబైల్ ఫోన్ ర్యాండర్ ఇమేజ్ అయితే మనకి ఇప్పుడు బయటకు వచ్చింది. గతంలో ఒకసారి దీనికి సంబంధించి మన గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. అప్పుడు 460 ప్రాసెస్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇప్పుడు ఈ మొబైల్ అయితే ఇమేజ్ స్పాట్ అయింది. ఇక్కడ చూస్తే మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో అక్కడే ఫింగర్ ప్రింట్తో అయితే ఈ మొబైల్ దర్శనం వచ్చింది. బట్ ఒకసారికి ఇక్కడ బ్రాండింగ్ చూస్తే క్రాండ్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకు చూస్తే ఏమో ఇది నోకియా రెండర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ మొబైల్ ఒకసారికి మనకి ఐఫా 2020 సెప్టెంబర్ 3 నుంచి 5 తారీఖు వరకు అయితే జరగబోతున్నాయి. ఇక్కడ ఈ మొబైల్ లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు ఇంకో రెండు మొబైల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2.4 ఇంకోటి వచ్చేసరికి 7.3 మొబైల్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో తర్వాత చూసుకున్న మనకి టెక్నో నుంచి, టెక్నో స్పార్క్ గో ఈ మొబైల్ని రేపైతే లాంచ్ అయిపోతున్నట్టుగా మనకి ఫ్లిప్కార్ట్లో వీటికి సంబంధించిన పోస్టర్లు అయితే దర్శనమిస్తున్నాయి. స్పార్క్ గో అంటే ఒకసారికి వీళ్ళు ఎంట్రీ లెవెల్ మొబైల్స్ని అయితే తీసుకొస్తారు. బట్ ఒకసారికి ఇందులో వాడే ప్రాసెసర్ చూస్తే యూనిసోకో ఏదో పిచ్ ప్రాసెసర్ వాడేసి 6,000 నుంచి 7,000 రూపాయల వరకు ప్రైజ్ అయితే పెడుతుంటారు. మరి చూడాలి ఇది ఏ ప్రాసెసర్తో వస్తుంది, ఎంత ప్రైజ్లో తీసుకొస్తారు అనేది. ఇక అలాగే టెక్నో క్యామాన్ 16 సిరీస్ మొబైల్స్ని వీళ్ళు 3 సెప్టెంబర్ లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. వీళ్ళు చేస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి లాగా ఉంటుందన్నమాట వీళ్ళ పనులన్నీ. వచ్చేసరికి ఈసారి తీసుకురాబోతున్న ఈ క్యామాన్ 16 సిరీస్ మొబైల్లో మనకి 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 686 ఈ సెన్సార్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, అందులో ఒక కెమెరా అయితే ఇది ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే రాబోతుంది, అందులో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉండబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక అలాగే ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ కూడా 6.9 ఇంచెస్ అయితే ఉండబోతుంది, అంటే పెద్ద లార్జ్ డిస్ప్లేతోనే ఈ మొబైల్ రాబోతుంది. అలాగే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుందంటగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అన్ని ఉండి అల్లు నోట్లో సెన్ అన్నట్టుగా వీళ్ళు అన్ని బాగా తీసుకొచ్చి ప్రాసెసర్ దగ్గర కకృతి పడతారు. మరి ఏ ప్రాసెసర్తో ఈ మొబైల్ తీసుకొస్తారో చూడాలి. సో తర్వాత చూసుకుంటే మనకి టెనెట్ మూవీ, ఈ మూవీ అన్ని బాగుంటుంటే ఈ పాటికల్లా రిలీజ్ అయిపోయి 4 నెలలు అయితే అయిపోయేది. బట్ ఈ మహమ్మారి పుణ్యం అని చెప్పేసి ఈ మూవీని అయితే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ వీక్ అనుకుంటా వీళ్ళు యూరోప్ లోను సౌత్ ఈస్ట్ ఏషియాలోను ఈ మూవీని అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఈ మూవీని ఇంకా చాలా కంట్రీలు అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఒకసారికి అప్పుడే ఈ మూవీకి మంచి కెమెరా ప్రింట్ అనేది టారెంట్లో హల్చల్ చేస్తున్నట్టుగైతే సమాచారం ఉందనమాట. ఈ మూవీ కోసం పాపం మూవీ టీం అనేది 1470 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి మంచి హైప్ కూడా అయితే క్రియేట్ అయింది. దీనికి రీజన్ ఏంటంటే ఈ డైరెక్టర్ అనమాట నోలన్ ఈ సినిమాని అయితే డైరెక్ట్ చేశాడు. సో అందువల్ల అంత హైప్ అయితే క్రియేట్ అయింది. ఇలాంటి మూవీస్ థియేటర్లో చూస్తేనే మంచి హైప్ అయితే ఉంటుంది. బట్ ఒకసారికి మనకి అంత అదృష్టం అయితే లేదు, ఇండియాలో ఈ మూవీ అయితే రిలీజ్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఇండియన్స్ మూవీస్కే తికాన లేదు, హాల్స్ అంటే థియేటర్స్ అన్ని మూసుకొని ఉన్నారు కాబట్టి ఇవి కూడా మనం ఓటీటీలో చూడడానికే ఇష్టపడాలి. పైరసీని అయితే మాత్రం నేను ఎంకరేజ్ చేయను. టొరెంట్లో మూవీ డౌన్లోడ్ పెట్టాను, అయిపోయిందో లేదో. సో తర్వాత చూసుకుంటే మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ K30 5G వేరియంట్ మొబైల్ని ఇప్పుడు మన ఇండియాలో లాంచ్ అయ్యొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో ఇది ఎప్పుడు తీసుకొస్తారు ఏంటి అనేది తెలియదు. ఆల్రెడీ రెడ్మీ K30 4G వేరియంట్ని పోకో X2 పేరు మీద అయితే లాంచ్ చేసేసింది. సేమ్ అవే స్పెసిఫికేషన్స్ ఉంటాయి, జస్ట్ మీకు ప్రాసెసర్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. ప్రాసెసర్ వచ్చేసరికి ఇందులో స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెసర్తో ఈ మొబైల్ని వీళ్ళు ఇండియాలో తీసుకురావాలని చెప్పి భావిస్తున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా ఇది మనకి రెడ్మీ నాట్ మొబైల్ ఏదైతే ఉందో దానికి పోటీ ఇవ్వడానికే వీళ్ళు ఈ డిసిషన్ తీసుకొని ఉండొచ్చు. సో చూడాలి మరి ఈ మొబైల్ని ఎప్పటికి వీళ్ళు లాంచ్ చేస్తారు, ఎంత ప్రైజ్లో తీసుకొస్తారనేది. ఇక అలాగే రెడ్మీ ఒక వైర్డ్ ఇయర్ ఫోన్స్ సెప్టెంబర్ 2 తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ట్విట్టర్ రెడ్మీ ఇండియాలో పోస్ట్ అయితే చేశారు. ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అయితే ప్లే చేశారనమాట. దీని ప్రకారం చూస్తే వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు 2 సెప్టెంబర్. సో తర్వాత చూసుకుంటే మనకి షోమీ నుంచి, షోమీ మీ వాచ్ కలర్ అని చెప్పేసి స్మార్ట్ వాచ్ని వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు అదే స్మార్ట్ వాచ్ ని త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. దాని పేరు వచ్చేసరికి రివోల్వ్ అనే పేరు మీద ఇండియాలో లాంచ్ చేయడానికి వీళ్ళు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే మీ బ్యాండ్ 5 ని కూడా వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు కదా, ఆ మీ బ్యాండ్ 5 ని ఇప్పుడు మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు షౌమీ నుంచి మనం సో వాచ్ ని అలాగే ఒక స్మార్ట్ బ్యాండ్ గా అయితే అతి త్వరలో చూడబోతున్నాం. రియల్మీ ఏదైనా తీసుకొస్తేనే కానీ వీళ్ళు జ్ఞానోదయం అవదేమో. రియల్మీ వాచ్ తీసుకొచ్చింది, అప్పటికే వీళ్ళు 2 వాచ్లు చైనాలో లాంచ్ చేశారు. అప్పటి వరకు వీళ్ళు ఇక్కడికి తీసుకురావాలని మరి ఐడియా రాలేదేమో. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఇవి తీసుకొద్దామని చెప్పి చూస్తున్నారు. సో తర్వాత చూసుకుంటే మనకి పేటిఎం నుంచి, పేటిఎం మాల్ని సైబర్ క్రిమినల్ గ్రూప్ హ్యాక్ చేసినట్టుగా అయితే ఇక్కడ సమాచారం వస్తుంది. ఈ హ్యాకర్ గ్రూప్ పేరు కూడా వీళ్ళు జాన్ వీక్, మూవీ పేరు ఉంది చూసారా, ఆ పేరైతే పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో వీళ్ళు హ్యాక్ చేసి క్రిప్టో కరెన్సీలో వీళ్ళని డబ్బులు అయితే అడిగారంట. సో మొత్తం మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకుంటే క్రిప్టో కరెన్సీని 3.12 లాక్స్ వరకు అడిగినట్టుగా అయితే ఇక్కడ సమాచారం ఉంది. ఇక్కడ పేటిఎం చెప్పేది ఏమిటి అంటే మీ డేటా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంది, సో ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదన్నట్టుగా పేటిఎం అయితే చెప్తుంది. హ్యాక్ గురైన ప్రతి
కంపెనీలు చెప్పే మహట్లే ఇవి. ప్రాణ్యం చూసుకుంటే మనకి నెట్ఫ్లిక్స్ నుంచి నెట్ఫ్లిక్స్ ఫ్రీ యాక్సెస్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. నాన్ సబ్స్క్రైబర్స్ కూడా ఇకపై నుంచి నెట్ఫ్లిక్స్ లో మీరు నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ని అలాగే మూవీస్ ని అయితే వాచ్ చేయొచ్చు. మీరు దీనికోసం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే లాగిన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్ గా మీరు నెట్ఫ్లిక్స్ లోకి వెళ్ళి మూవీస్ ని అయితే వాచ్ చేయొచ్చు. అలాగే వీళ్ళ వెబ్ సిరీస్ ఏవైతే ఉంటాయి ఒరిజినల్ ఇవి, సో వాటిని అయితే చూడొచ్చు. బట్ ఒకసారికి వీళ్ళు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ అలాగే ఫస్ట్ సిరీస్ వీటిని మాత్రమే మీకైతే ఫ్రీగా ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ మీరు సెకండ్ ఎపిసోడ్ సెకండ్ సిరీస్ చూడాలి అంటే సో నెట్ఫ్లిక్స్ వాయిన పడాల్సిందే మీరు, అంటే మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. సో త్రాన్ని చూసుకుంటే మన గూగుల్ పే నుంచి గూగుల్ పేలో ఇప్పుడు మనకి ఎన్ఎఫ్సి సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. కార్డ్లెస్ పేమెంట్ కోసం ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు అనమాట. ఇంతకుముందు వచ్చేసరికి మనం గూగుల్ పే నుంచి ఎవరికైనా పేమెంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కానీ ఫోన్ నెంబర్ కానీ లేకపోతే వాళ్ళ యూపీఐ అడ్రస్ కానీ ఉండాల్సి ఉండేది. ఎన్ఎఫ్సి సపోర్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే అన్ని మొబైల్స్కి అయితే ఇది పనిచేయదు, ఎందుకంటే ఎన్ఎఫ్సి అయితే ఫీచర్ ఉండాలి మొబైల్లో వచ్చేసరికి. ఇది మనకి ఇప్పుడు చూస్తే మిడ్ రేంజ్ ప్రీమియం అలాగే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉన్నాయి, మనకి ఈ ఎన్ఎఫ్సి సపోర్ట్ అయితే కనిపిస్తుంటుంది. దీని ద్వారా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కార్డ్ ఇవ్వకుండా డైరెక్ట్గా మీ మొబైల్ని స్వైపింగ్ మిషన్ దగ్గర ఇలాగా కొట్టారంటే జస్ట్ ఇలా చూపించారంటే చాలు, సో ఎన్ఎఫ్సి త్రూ ఎన్ఎఫ్సి ద్వారా పేమెంట్ అయితే జరిగిపోతుంటుంది. సో ఈ ఫీచర్ వచ్చేసరికి ఇప్పుడు గూగుల్ పేలో అయితే తీసుకొచ్చింది. దీని ప్రకారం చూస్తే అతి త్వరలో ఇంకా మనకి బడ్జెట్ మొబైల్స్లో ఎంట్రీ లెవెల్ మొబైల్స్లో కూడా ఎన్ఎఫ్సి చూసే అవకాశం అయితే ఉంది. సో త్రాన్యం చూసుకుంటే మనకి హువావే నుంచి హువావే ఒక స్మార్ట్ వాచ్ని తీసుకురాబోతుంది. ఇంతకుముందు మనం టెక్నిక్స్లో మాట్లాడుకున్నాం కదా, ఇది చూడడానికి యాపిల్ వాచ్ని సాగ తీసినట్టుగా అయితే ఉంటుందన్నమాట, కొంచెం పొడుగ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ వాచ్ని వీళ్ళు అరబ్ కంట్రీలో లాంచ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సెప్టెంబర్ 3rd నుంచి అక్కడ వీటిని సేల్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. ప్రైస్ కూడా మంచి ప్రైస్లోనే అక్కడ తీసుకొచ్చిందని చెప్పాలి. స్మార్ట్ వాచ్ డిస్ప్లే సైజు 6.4 inches, అమోఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ కానీ అన్ని వీళ్ళు ఓన్ ప్రాసెసర్ ని ఓన్ ఓఎస్ అయితే ఇందులో యూజ్ చేస్తారు. అక్కడ ప్రైస్ ని మన ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి చూస్తే 7900 దగ్గర 8000 రూపాయలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఈ వాచ్ మరి హువావే మన ఇండియాలో లాంచ్ చేస్తుందా లేదనేది చూడాలి. సో తర్వాత చూసుకుంటే మన వాట్సాప్ నుంచి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ మీద వర్క్ చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ మనకి లీక్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఈ ఫీచర్ లో కనుక చూసుకుంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ అయితే చేస్తుంటాం కదా, సో ఆ చార్ట్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ వాల్ పేపర్స్ అయితే పెట్టుకునే రకంగా ఈ ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సపోజ్ మీరు సాడ్గా ఉన్నారనుకోండి, సో సాడ్ వాల్ పేపర్ ఏమైనా పెట్టి మీరు చార్ట్ చేయొచ్చు, లేదా మీరు హ్యాపీగా ఉంటే హ్యాపీ వాల్ పేపర్, అదే అకేషన్ ఏదైనా ఉంది బర్త్డే అకేషన్ లేకపోతే యానివర్సరీ ఏదో ఉంది, సో అక్కడ వచ్చేసరికి ఆ వాల్ పేపర్ని పెట్టుకుని మీరు చార్ట్ చేసే విధంగా వీళ్ళు ఈ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో త్రాన్యం చూసుకుంటే మనకు పబ్జీ మొబైల్స్ నుంచి పబ్జీ మొబైల్స్లో ఎరాంగిల్ మ్యాప్ని మనం పునరుద్ధారణ చేసి మళ్ళీ తీసుకొస్తారని చెప్పేసి ఇంతకుముందు మనకి లీక్స్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చేసరికి పబ్జీ డెవలపర్స్ అయితే దీన్ని కన్ఫర్మ్ చేశారు. సెప్టెంబర్ 8th ఈ అప్డేట్ ద్వారా మీకు ఏవైతే ఎరాంగిల్ మ్యాప్ ఉందో దీన్ని మళ్ళీ కొత్తగా చూడడానికి అయితే మీకు కనిపిస్తుంది. సో త్రాన్యం చూసుకుంటే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ చైనాలోని వాళ్ళ ఎల్సిడి ప్లాంట్ని అమ్మేసినట్టుగా అయితే ఇక్కడ సమాచారం వస్తుంది అనమాట. కొన్నింది కూడా టీసీఎల్ కంపెనీ ఉంది కదా, వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే ఈ శాంసంగ్ ఎల్సీడీ ప్లాంట్ని కొన్నట్టుగా ఇక్కడ సమాచారం ఉంది. $1.8 billion పే చేసి ఈ టీసీఎల్ అయితే శాంసంగ్ నుంచి ఈ కంపెనీని అయితే కొనుక్కుంది. రీసెంట్గానే చూస్తే వీళ్ళు అతిపెద్ద మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని కూడా అక్కడ నుంచి అయితే తీసేశారు చైనా నుంచి. సో దాన్ని మన ఇండియాలో స్థాపించాలని కూడా శాంసంగ్ కూడా భావిస్తున్నట్టుగా రీసెంట్గా మనం న్యూస్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూస్తే ఎల్సీడీ ప్లాంట్ని కూడా అక్కడ అమ్మేసుకున్నట్టుగా అయితే సమాచారం ఉంది. ఇక అలాగే శాంసంగ్ M51 ఈ మొబైల్ని అతి త్వరలో లాంచ్ అయిపోతుందని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మొబైల్ యూరోప్లో అయితే స్పాట్ అయిందనమాట. అక్కడ సెప్టెంబర్ 11th నుంచి ఈ మొబైల్ సేలు కూడా తీసుకురాబోతున్నట్టుగా అయితే సమాచారం ఉంది. అలాగే ఈ మొబైల్ మనం 7000 mAh బ్యాటరీ ఉంటుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఇప్పుడు దానికి సంబంధించి ఒక పోస్టర్ కూడా అయితే రివీల్ అయింది. 7000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. Snapdragon 730G ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక మిగిలిన స్పెసిఫికేషన్స్ డిజైన్తో సహా మొత్తం అన్ని చూసుకుంటే ఇక్కడ మన ఇండియాలో లాంచ్ చేసిన M31S సేమ్ అదే రకంగా అయితే ఈ మొబైల్ ఉంటుంది. సో చూడాలి మరి ఇండియాలో ఎంత తీసుకొస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు అనేది. యూరోప్లో చూస్తే 30,000 రూపాయల దగ్గర ఈ మొబైల్ ప్రైస్ పెట్టినట్టుగా ఉంది. సో మన ఇండియాలో అయితే ఆ ప్రైస్కి తయారు, 25,000 రూపాయల దగ్గర ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉండే అవకాశం ఉంది. సో త్రాన్ని చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ September 1st అంటే రేపు వీళ్ళు రియల్మీ X7 సిరీస్ మొబైల్స్ని చైనాలో అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఈ సంగతి మనకి తెలిసిందే. బట్ ఒకసారికి ఇప్పుడు మనకి ఇంకో విషయం కూడా బయటకు వస్తుంది అనమాట. రియల్మీ V5 అని చెప్పి ఒక మొబైల్ని 5G మొబైల్ని చైనాలో లాంచ్ చేసింది. దాని ప్రైస్ 15,000 ఏమో పెట్టింది. సో అప్పటికే తక్కువ ప్రైస్లో వీళ్ళు 5G మొబైల్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేశారని చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకసారి దానికన్నా తక్కువ ప్రైస్లో V3 అనే మొబైల్ని వీళ్ళు రేపు లాంచ్ అయిపోతున్నారని చెప్పి మనకి ఇక్కడ కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ మొబైల్ కూడా మనకు చూస్తే ఇప్పుడు వరకు వచ్చిన 5G మొబైల్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్లో, అంటే 10,600 రూపాయలకే వీళ్ళు చైనాలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయాలని చెప్పి భావిస్తున్నట్టు ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇక అలాగే మనకి September 3rd చూస్తే మన ఇండియాలో వీళ్ళు 7 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. 7 and 7 Pro ఈ రెండు మొబైల్స్ అన్బాక్సింగ్ అనేది మనకి September 3rd మన ఛానల్లో అయితే ఉంటాయి. అయితే ఈ మొబైల్ సంబంధించి అంటే ఈ మొబైల్లోని రియల్మీ 7కి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో యూట్యూబ్లో అయితే లీక్ అయిపోయింది, అంటే ఎవరో పోస్ట్ చేశారు. ఇక అలాగే రియల్మీ ఐఫా 2020
G20లో, అంటే మనకి సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు ఇది జరగబోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఒక కొత్త బ్రాండ్లో ఒక కొత్త ప్రోడక్ట్ని తీసుకురాబోతున్నట్టుగా మనకి ఇక్కడ సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి మనకి మెయిల్స్ కూడా అయితే వచ్చినాయి. సో మరి ఏం లాంచ్ చేస్తున్నారు కొత్త బ్రాండ్లో అనేది అయితే ఇక్కడ మనకి తెలియాల్సి ఉంది. ఇక అలాగే రియల్మీ గ్లోబల్గా చూసుకుంటే 45 మిలియన్ యూజర్స్ని గెయిన్ చేసినట్టుగా వీళ్ళు సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేశారనమాట. వీళ్ళు రీసెంట్గానే 40 మిలియన్స్కి అయితే చేరుకున్నారు వీళ్ళ యూజర్స్. జస్ట్ 5 వీక్స్లోనే చూసుకుంటే 5 మిలియన్ యూజర్స్ వచ్చి మళ్ళీ చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు గ్లోబల్గా టోటల్ చూసుకుంటే వీళ్ళ యూజర్స్ 45 మిలియన్స్ వరకు చేరుకున్నట్టుగా అయితే రియల్మీ అయితే చెప్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్న వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.